శుభోదయం. ఈరోజు మనం 8th క్లాస్ మొదటి లెసన్ గురించి చెప్పుకుందాం. పార్ట్ 1 అమ్మ కోసం. అమ్మ కోసం రాసింది ఎవరంటే ఇది నన్నయ్య భట్టు. నన్నయ్య తెలుసు కదా, మహాభారతాన్ని తెలుగులోకి అనువదించేవారు నన్నయ్య తిక్కన ఎర్రన. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవాడు. ఈయనకి ఆదికవి, శబ్దశాసనుడు అన్న బిరుదులు ఈయనకి ఉన్నాయి. ఈయన యొక్క రచనలు చూసుకుంటే, నన్నయ్య యొక్క రాసినటువంటి రచనలు చూసుకుంటే, చాముండికా విలాసము, ఇంద్ర విజయము, ఆంధ్ర శబ్ద చింతామణి, అది వ్యాకరణ గ్రంథం, ఇవి ఈయన రాసినట్టు చెప్పచ్చు. ఈయన రాసినటువంటి శైలి ఏ విధంగా ఉందంటే, అక్షర రమ్యత, ప్రసన్న కథా కవితార్థ యుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అన్నవి నన్నయ్య యొక్క శైలి అని చెప్పుకోవచ్చు. అనేకమైనటువంటి సామెతలు ఇవన్నీ కూడా వేసుకుంటూ, జాతీయాలు వేసుకుంటూ చక్కగా చెప్పాడు. అనేకమైనటువంటి సూక్తులు వేసుకున్నాడు. అక్షరాలు చక్కగా, శబ్దాలంకారాలు వేసుకుంటూ చెప్పాడు. కథను ఎంతో ప్రసన్నంగా, అర్థమవుతూ ముందుకి నడిపించే విధానం ఈయన యొక్క శైలి అని మనం చెప్పుకోవచ్చు. ఈ అమ్మ కోసం లెసన్ రాసింది ఎవరనుకుంటే మనం నన్నయ్య అని చెప్పుకున్నాము. ఈరోజు మనం చదువుకునే అమ్మ కోసం లెసన్ శ్రీ మధ్రాంధ మహాభారతంలోని ఆది పర్వం ద్వితీయ శ్వాసంలోనిదని చెప్పచ్చు. ఇది ఈ అమ్మ కోసం లెసన్ ఏ ప్రక్రియకు చెందింది అంటే, ఇది ఇతిహాస కవిత ప్రక్రియకు చెందింది. ఇతిహాసం అంటే ఏంటంటే, ఇది ఇలా జరిగింది అని చెప్పేదాన్ని ఇతిహాసం అని అంటారు. ఇలా జరిగింది అని చెప్పేదాన్ని ఏమంటారంటే ఇతిహాసము అంటారు. ఇది పూర్వము రామాయణ మహాభారతాలని ఇతిహాసాలు అంటారు. పూర్వము రామాయణ మహాభారతాలు వాగ్రూపంలో ఉండే, ఒకరి ద్వారా ఒకరికి చెప్పేవారు, అలా విని వెళ్ళి ఇది నిజంగా జరిగిందై ఉంటుంది. ఈ ఇతిహాసంలో ఇంకోటి ఏంటంటే, కథకు ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుందని చెప్పవచ్చు. ఇందులో ముందు దీనికి నేపథ్యం చూసుకుంటే, కద్రువ వినత అన్నవారు ఇద్దరును కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు. పెద్ద భార్య అయినటువంటి కద్రువకు కశ్యపుని వరం వల్ల 1000 మంది కుమారులు పుట్టారు. వారు ఎవరంటే సర్పాలు, కర్కోట కాదు సర్పాలు, చాలా భయంకరమైనటువంటి విష సర్పాలు. వినత ఉంది, రెండో భార్య వినత. ఆమెకు 2 కుమారులు, ఒక కుమారుడు అనూరుడు. ఒక కుమారుడు ఎవరంటే అనూరుడు. ఈయన సూర్యుని యొక్క రథసారథి. రెండవ కుమారుడు గరుత్మంతుడు. వినత కద్రువ ఒక పందెంలోను వేసుకుంటారు. ఆ పందెంలో వినత ఓడిపోయి కద్రువకు దాసి అవుతుంది. ఈ దాసి అవడం వలన ఈ కద్రువకు వినత దాసత్వం చేస్తూ, తనతో పాటు తన కుమారుడైనటువంటి గరుత్మంతుడు కూడా దాసత్వం చేస్తూ, ఆ పాములన్నింటికి కూడా సేవలు చేస్తూ ఉంటారు. శక్తిమంతుడైనటువంటి గరుత్మంతుడు ఒకరోజు తన దాస్యానికి కారణం ఏంటి అనిసిని తన తల్లి దగ్గరికి వచ్చి అడుగుతాడు. ఏమని అడిగాడు, వినత ఏమని చెప్పింది, అసలు వీళ్ళిద్దరూ కూడా ఏ విధంగా వాళ్ళకి సేవలు చేస్తున్నారు, ఆ దాసత్వం అన్నది ఏంటి అన్నది మనం ఈరోజు పాఠంలో తెలుసుకుందాం. మొదటి పద్యం. ఆయత పక్షతుండహతి నక్కుల శైలములెల్లా నుగ్గుగా చేయు మహాబలంబును ప్రసిద్ధియునుం గలనాకు నీ పనింబాయక వీపునం దవడు బాముల మోవను వారికిం బనుల్సేయను ఏమి కారణము చెప్పుము దీని పయోరుహానన. పయోరుహానన అంటే పద్మము వంటి, ఆననము. ఆననము అంటే ఏంటంటే ముఖము. ఆననము అంటే ఏంటంటే ముఖము. పద్మము వంటి ముఖము కలదానా అయినటువంటి, ముఖము కలది అయినటువంటి ఓ తల్లి, ఓ వినతమ్మ అనసని గరుత్మంతుడు సంబోధిస్తూ ఏమంటున్నాడంటే, ఆయుత పక్షతుండహతి, ఆయ్ అమ్మ నేను ఆయుతమైన, ఆయుత చాలా పెద్దమైనటువంటి పక్షము, పక్షములు రెక్కలు, పక్షములు అంటే రెక్కలు, నానార్థం పక్షములు అంటే 15 రోజుల కాలం రెక్కలు. నేను అమ్మ నేను ఆయుత చాలా
పెద్దవైనటువంటి పక్షాలకు అలవాడిన రెక్కలు ఉన్నటువంటి వాడును. తుండ తుండహతి, తుండము అంటే ముక్కు, ఎంతో బలం కలిగినటువంటి ముక్కు ఉన్న వాడను. అంతేకాకుండా మళ్ళీ నా ముక్కుతో నేను ఏం చేస్తాను, అక్కుల శైలములెల్లా నుగ్గుగా చేయు మహాబలంబును ప్రసిద్ధియును గల నాకు. ఎంతో బలమైనది నా తుండము, నా ముక్కు. ఆ ఎంత బలమైనదంటే కుల శైలాలను అన్నింటి పర్వతాలు, శైలము అంటే పర్వతము, ఆద్రి నగము, ఈ పర్వతాలను అన్నింటినీ కూడాను నుగ్గుగా మెత్తని పొడిగా చేసేయగలను. పర్వతం అంటే చాలా రాళ్ళతోటి, గట్టి రాళ్ళతోటి జరగదు. అలాంటి పర్వతాలను కూడా ఇనుప ఇసుక రేణువులు గల చేసేగల శక్తి ఉన్నవాడును. ప్రసిద్ధి అలా ప్రఖ్యాతి పొందినటువంటి వాడును. అలాంటి ఎంతో బలవంతుడమైనటువంటి నాకు ఈ పని పాయక ఒక పనిని, ఈ పనిని అంటే ఒక పనిని పాయక విడవకుండా చేస్తున్నాను. ఏం పని ఉంటుంది, దవడు పాముల మోవను. దవడు పాముల మోవను అంటే అవడు ప్లస్ పాములను, అవడు పాములు. అవుడు అంటే నీచమైనటువంటి, చాలా అసహ్యమైనటువంటి ఈ పాముల్ని నేనేం చేస్తున్నాను, మోవను వీపున వీపుని మీద పెట్టుకుని ఈ కద్రువ యొక్క కుమారులైనటువంటి ఆ 100 మంది ఈ సర్పాలని, విష సర్పాలని నా వీపు మీద పెట్టుకుని, ఎంతో నీచమైనటువంటి సర్పాలను వీపు మీద పెట్టుకుని మోస్తున్నాను. అవి ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్తున్నాను, ఏం కావాలంటే అవి తెచ్చేస్తున్నాను, వాళ్ళు ఏ ఆజ్ఞిస్తే వాటి ప్రకారం నేను అన్నీ కూడా చేస్తున్నాను. నిత్యం నా వీపు మీద వాటిని పెట్టుకుని మోయవలసి వస్తుంది. ఇంకేం చేస్తున్నాను, వారికి పనులు చేయను. వాళ్ళకి అన్ని రకాలమైనటువంటి వాళ్ళు చెప్పిన ప్రతి పని కూడా నేను చేస్తున్నానమ్మా. దీనికేమి కారణము, దీనికి కారణం ఏంటమ్మా, ఓ పద్మమ్మ వంటి మోహకము కలదాన, ఓ వినతమ్మ, ఓ నా తల్లి అని సంబోధిస్తూ గరుత్మంతుడు తన తల్లిని ఈ విధంగా అడిగాడు. అని అడిగిన వినత తనకు గద్రువతోటి పన్నిదంబుననైన దాసిత్వమును చెప్పి ఇట్లనే అని గరుత్మంతుడు అడిగేటప్పటికీ ఈ వినత కద్రువతోటి, కద్రువ అంటే మొదటి భార్య, కశ్యప ప్రజాపతి యొక్క మొదటి భార్య యొక్క భార్య అయినటువంటి కద్రువతోటి తనకి ఏ విధంగా పన్నిదము, పందెము, పన్నిదం అంటే ఏంటి పందెం, ఏ విధంగా వీళ్ళిద్దరూ పందెం వేసుకున్నారు, ఆ పందెంలోనూ తను ఏ విధంగా కద్రువ దగ్గర ఓడిపోయింది, ఈ విషయం అంతా కూడాను చెప్పింది. ఎవరికి, గరుత్మంతుడికి చెప్పి ఇట్లనియే ఈ విధంగా పలికింది. నీ కథమున నా దాస్యము ప్రాకటముగా బాయునని నా పలు కేడలను చేకొని యూరడి నిర్గత శోకస్థితి ఉన్నదానను చూవే. ఖగేంద్ర, ఖగ ప్లస్ ఇంద్ర, ఖగేంద్ర. ఖగము అంటే పక్షి, ఖగ ప్లస్ ఇంద్ర, ఖగేంద్ర. ఏ సంధిది, గుణసంధి. ఏ సంధిది, గుణసంధి. అకారానికి ఈ పరమైనప్పుడు ఏ శబ్దం వచ్చింది, ఏ అన్న శబ్దం వచ్చింది. ఖగము పక్షులకు ఇంద్రమైనటువంటి రోజమైనటువంటి ఓ గరుత్మంతుడా అని సంబోధిస్తూ వినత ఏమని చెప్పింది, ఖగేంద్ర నీ కథమున, నీ కారణంగా నా దాస్యము, నా దాస్యము అంతా కూడా పోతుందని, ప్రాకటముగా ప్రసిద్ధంగా చాలా త్వరగా చాలా గొప్పగా పాయన్ పోతుంది. పాయుట అంటే విడిచిపెట్టుట, లేకపోతే పోతుంది అని నా ఎవరు చెప్పారంట, అని అనూరుడు చెప్పాడంట. అమ్మా గరుత్మంతుడు, నీ చిన్న కుమారుడు గరుత్మంతుడు ఉన్నారు కదా, గరుత్మంతుడి వల్ల నువ్వు ఇప్పటి వరకు పొందినటువంటి దాస్యం ఏదో ఒక రోజు నువ్వు పోతుంది, నీ దాసిత్వం నుంచి గరుత్మంతుడు తప్పిస్తాడు అని నాకు గరుత్మంతుడు అనూరుడు చెప్పినటువంటి పలుకు ఎదల్లోనన్ అటువంటి ఆయన చెప్పినటువంటి మాట మనస్సులో చేకుని ఉంచుకున్నాను. అనూరుడు చెప్పాడు, నీ దాసిత్వం నుంచి నీ కుమారుడు చిన్న కుమారుడు విడిపిస్తాడమ్మా అని అనూరుడు నాకు ఎప్పుడో చెప్పాడు. ఆ మాటలు నా మనసులో ఉంచుకుని ఊరడి నిర్గత శోకస్థితిని ఓదార్పును పొందాను. ఓదార్పును పొంది అప్పటి నుంచి దుఃఖం అనేది లేకుండా, బాధ అనేది లేకుండా ఉన్నదానను, ఉన్నానయ్యా నువ్వెప్పుడు వస్తావు, ఎప్పుడు నన్ను దాసిత్వం బయటికి తీసుకెళ్తావు అని ఎదురు చూస్తున్నాను. నాలో ఎలాంటి ఈ దాసిత్వం గురించి బాధ అన్నది లేదు, నన్ను తప్పించేవాడు నువ్వే, దానికోసమే ఎదురు చూస్తున్నాను అనిసని వినత గరుత్మంతుడు తన కుమారుడైనటువంటి గరుత్మంతుడితో చెప్పింది. 4వ పద్యం.
వచనం ఇది, ఇది పద్యం కాదు వచనం. కొడుకులు సమర్థులైన తల్లిదండ్రుల ఇడుముల పాయుట ఎందునం గలయది, కావున నీ ఎట్టి సత్పుత్రులు బడసుయుదానినై యుండుదానినై అని నా విని వైనతేయుండు దద్దయు దిక్కు దుఃఖితుడై దుఃఖితుండై ఒక్కనాడు కాద్రవేయుల కిట్లనియే. మళ్ళీ ఇంకేమంది వినత, సమర్థులైనటువంటి కొడుకులు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంట, తల్లిదండ్రుల ఇడుముల పాయుట ఎందునం గలేది, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కష్టాలు, ఇడుములు అంటే ఏంటంటే కష్టాలు, తల్లిదండ్రుల యొక్క కష్టాలను వాళ్ళు తొలగిస్తారు అన్నది లోకంలో ఎక్కడైనా కూడా ఉంది. కాబట్టి కావున కాబట్టి నీ ఎట్టి సత్పుత్రుడు పడసయు, నువ్వు చాలా మంచి పుత్రుడు, నాకు సత్పుత్రుడు చాలా మంచి పుత్రుడు, అలాంటి కొడుకును నేను పడసి పొంది దాసీనై ఉండుదాననే, దాసీగా ఉంటానా, ఎంతో గొప్పవాడినటువంటి గొప్పవాడినటువంటి నిన్ను నేను కుమారుడుగా పొందాను, పొందిన తర్వాత నేను ఇంకా దాసత్వంలో ఉంటానా, ఉండను అన్ని తన కుమారుడితో చెప్తాయి అని నా విని ఆ మాటలు విన్నటువంటి గరుత్మంతుడు, వైనతేయుండు గరుత్మంతుడు దత్తయు దుఃఖితుండై చాలా బాధ విపరీతంగా చాలా ఎక్కువగా బాధపడ్డాడంటే మిక్కిలి దుఃఖపడ్డాడు, దుఃఖపడి ఒక్కనాడు కాద్రవేయుల కిట్లనియే, త్వర త్వరగా అక్కడి నుంచి లేచి కాద్రవేయులు కద్రువ యొక్క కుమారుడైనటువంటి 100 మంది సర్పాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన తల్లి తనకి నువ్వే తీరుస్తావని చూస్తున్నాను బాబు, మంచి గొప్ప కుమారుడు పుట్టినటువంటి నేను పొందినటువంటి నేను ఇంకా దాసత్వంలో ఉంటానా, ఉండను అని కుమారుడికి ఎప్పుడైతే చెప్పిందో చాలా మిక్కిలి దుఃఖాక్రాంతుడు అయ్యి ఆ మాటలు విని వెంటనే కాద్రవేయులు కద్రువ కుమారులైనటువంటి సర్పాల దగ్గరికి వెళ్ళి వారితోటి ఇట్లన్నాడు గరుత్మంతుడు. మా ఈ దాస్యము కందపద్యం 5th మా ఈ దాస్యము వాయు ఉపాయము సేయుడు, నన్ను బనపం ఇష్టం భేది అని నా తెత్తున అజేయుడినై అమరవరులా చేకుని అయినన్. కద్రువ కుమారులైనటువంటి పాముల దగ్గరికి వెళ్ళి ఈ గరుత్మంతుడు ఈ విధంగా అన్నాడు, మా ఈ దాస్యము నేను నా తల్లి పొందుతున్నటువంటి దాస్యము పాయను విడిచిపెట్టడానికి ఏదైనా ఉపాయము చేయండు, ఉపాయము చెప్పండి, నన్ను బనుపు నన్ను పంపండి, ఇష్టం బేయది దాని తెత్తు, మీకు ఏది కావాలన్నా మీకు ఏది ఇష్టం అన్నా కూడా దాన్ని నేను పొంది తీసుకుని వస్తాను, దాన్ని మీ దగ్గరికి తీసుకుని వస్తాను, అజేయుడినై చాలా అజేయంగా దాన్ని విజేతగా నేను తిరిగి వస్తాను, మీకు ఏది కావాలన్నా ఎంత కష్టమైనా కూడా నేను మీకు తీసుకొస్తాను, అమరవరుల చేకుని అయినన్, అమరులు మరణం లేని వారు అయినటువంటి ఎవరు, మరణం లేని వారు దేవతలు, అమరులు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వాళ్ళ దగ్గర అంత కష్టమైన ఎక్కడుంటారు, ఇంద్రలోకంలో ఉంటారు, నా స్వర్గలోకంలో ఉంటాను, అంత దూరమైనా కూడా నేను వెళ్ళి తీసుకురాగల సమర్థును, అజేయుడిని నేను తిరిగి వస్తాను, నా తల్లి యొక్క ఈ దాస్యం పోవాలంటే మీకు ఏది ఇష్టమో కావాలి అడగండి, నేను అది మీకు తీసుకొచ్చి ఇస్తాను, నన్ను నా తల్లిని దాస్యం నుంచి తప్పించండి, దానికి ఉపాయం చెప్పండి అనేసని గరుత్మంతుడు ఈ కద్రువ కుమారులైనటువంటి ఈ సర్పాలని అడిగాడు. అట్లసే అని ఆ యురగులు కరుణించి గరుడిని కిట్లరి. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో గరుత్మంతుడు, ఆ ఉరగలు ఆ ప్లస్ ఉరగలు ఆ యురగలు ఎడాగమ త్రికసంధి, ఆ ఉరగలు ఉరగలు అంటే ఏంటంటే పాములు, ఆ పాములు కరుణించి జాలిపడి గరుత్మంతుడి మీద ఈ విధంగా చెప్పారు. అట్ల సైదు అమృతంబు తెచ్చి మీకిచ్చి ఏనును తల్లియు దాస్యంబు వలన విముక్తుల మగువారమని ఒడిచి తద్వృత్తాంతం బందయు తల్లికి చెప్పి అమృతహరణార్థం బరిగెదనని బ్రొక్కి తల్లి దీవెనలు గైకొని గమనోన్ముకుండై అట్లే చేస్తా. వీళ్ళు చెప్పారు ఏం కావాలి తమరికి, తనకి ఏది ఇష్టం, ఇదంతా కూడా గరుత్మంతుడికి చెప్పారు. గరుత్మంతుడు కాద్రవేలు యొక్క మాటలు విని అట్ల చేయదు మీరు చెప్పినట్టే చేస్తాను, అమృతం వాళ్ళు ఏం కోరుకున్నారు, అమృతము తీసుకురా మాకు మరణం లేకుండా ఉంటుంది, శక్తి బలం మాకు వస్తుంది అని అడిగారు. మీరు చెప్పినట్లే అమృతము తీసుకొస్తాను, మరణం లేనటువంటి అమృతాన్ని తెచ్చి మీకిచ్చి ఏను నేను నా తల్లియు నా తల్లి కూడా దాస్యంబు వలన విముక్తు మగవారము, దాస్యం నుంచి మేమిద్దరం కూడా విముక్తులము అవుతాము అని చెప్పి అని ఆ పాములకు చెప్పి తత్వృత్తాంతమంతయు తల్లికి చెప్పి
తనకు కాద్రవేలుకు మధ్య జరిగిన ఒప్పందాన్ని సంభాషణ అంతా కూడా మళ్ళీ తిరిగి తన తల్లి దగ్గరికి వచ్చి గరుత్మంతుడు చెప్పాడు. చెప్పి అమృత హరణార్థం అమ్మ అమృతాన్ని ఇంద్రుడి యొక్క పర్యవేక్షణలో ఉన్నటువంటి అమృతాన్ని హరించుట దొంగిలించడానికి నేను వెళ్తున్నాను, తీసుకురావడానికి నేను వెళ్తున్నాను అని తల్లికి చెప్పి ఆవిడకి మ్రొక్కి మ్రొక్కి తల్లి దీవెనలు గైకొని తల్లి దగ్గర నుండి దీవెనలు తీసుకొని గమనోన్ముఖుండై వెళ్ళడానికి సిద్ధము అయ్యాడు. అంతలోను ఘోర వికార సన్నిహిత కోపముఖంబులు దీప్త విద్యుదుల్కారణ దారుణాక్షములునై నిజ దృష్టి విషాగ్ని అన్యులం చేరగనీక ఏచుచు ప్రసిద్ధముగా నమృతంబు చుట్టూ రక్షారతినున్న యుగ్ర భుజంగముల రెంటినీ కాంతి చెచ్చరన్. ఈ అమృతాన్ని హరించడానికి వెళ్ళాడు ఇంద్రుని దగ్గరికి. వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉన్నాయంట, ఆ అమృతము ఎవరి యొక్క సంరక్షణలో ఉంది, దాని చుట్టూ ఏమున్నాయంట, ఘోర వికార సన్నిహిత కోపముఖములు, భయంకరమైనటువంటి వికారము కలిగినటువంటి కోపం కలిగి కోప ముఖములు, ముఖము అంటే ఇక్కడ నోళ్ళు, ముఖం అంటే ఒకటి ముఖము ఇంకోటి నానార్థం ఏంటంటే నోళ్ళు, భయంకరమైనటువంటి కోపంతో కూడినటువంటి ముఖాలు పెట్టుకుని నోళ్ళుతోటి దీప్త విద్యుదుల్కారుణ దారుణ అక్షములై వెలుగుచున్నటువంటి మెరుపుల వలె ఉన్నాయంట ఆ పాములు. ఆ పాములు నోట్లో నుంచి నిప్పుల వలె ఎర్రనైన భయంకరమైనటువంటి నిప్పు కణాలు కళ్ళల్లో నుంచి వెదజల్లుతూ ఉన్నాయంట. తన నిజ దృష్టి విషాగ్ని అన్యులను చేరగనీక వాడి కన్నుల్లో నుంచి నిజ దృష్టి, వాడి నిజమైనటువంటి దృష్టి కన్నుల్లో నుంచి మా విషాన్ని అగ్ని అనేది విషాన్ని అగ్నిని బయటకు కక్కుతున్నాయి. అన్యులను ఇతరులు ఎవరిని కూడాను రెండు పాములు అక్కడ ఉండి ఇతరులు ఎవరిని కూడా తమ దగ్గరికి ఆ అమృతం దగ్గరికి రానియకుండా ఏడ్చుచున్ దుఃఖిస్తూ ప్రసిద్ధిమగాన్ అమృతము చుట్టూ దుఃఖం అంతా కూడా బాధ అంతా కూడా ప్రకటితమయ్యేటట్లు బయటకు వెళ్ళేటట్టు అమృతము చుట్టూ మా అరే చుట్టుకుపోయి దాని చుట్టూను రక్షారతిని రక్షించటంలో ఉన్నటువంటి ఆ ఉగ్రభుజంగముల రెండింటినీ కాంచి, రెండు ఉగ్రభుజంగులు చాలా పెద్దవైనటువంటి భుజంగము. భుజంగం అంటే మీనింగ్ ఏంటి, పాము. భుజంగం అంటే మీనింగు పాము, అర్థము పాము. చాలా గొప్పవైనటువంటి భయంకరమైనటువంటి ఆ ఉగ్రరూపంలో ఉన్నటువంటి ఆ రెండు భుజంగాల్ని కాంచి చూచి చెచ్చరన్ వెంటనే అక్కడ ఏం చేశాడు, చాలా భయంకరమైనటువంటి కన్నుల్లో నుంచి అగ్ని అనే విషయాన్ని వెళ్ళగక్కుతూ ఏమా మెరుపులతోటి వెలుగుతున్నటువంటి నిప్పులు వలె ఉన్నటువంటి రెండు భయంకరమైనటువంటి సర్పాలు వాటి కన్నుల్లో నుంచి అగ్నిని బయటికి వెళ్ళగక్కుతూ ఉన్నాయి, చూపులు అనే విషయాన్ని అవి బయటికి పంపుతూ ఉన్నాయి. అలా భయంకరమైనటువంటి రెండు పాముల్ని సర్పాలని భుజంగాల్ని అక్కడ చూశాడు. ఎక్కడికి వెళ్ళాడు, ఇంద్రుని పర్యవేక్షణలో ఉన్నటువంటి అమృతం దగ్గరికి వెళ్తే అమృతం ఈ పాముల యొక్క సంరక్షణలోనూ ఎవరిని కూడా దగ్గరికి రానివ్వకుండా రక్షిస్తూ అమృతాన్ని రక్షిస్తూ ఉన్నాయంట. అప్పుడు ఈ గరుత్మంతుడు ఏం చేశాడో చూడండి. అయ్యురగులం తర పక్షో రజోవృష్టి నందంబులు చేసి ఆ ప్లస్ ఉరగులు అయ్యురగులు ఆ ప్లస్ ఉరగులు ఎడాగమ ఫ్రిక్షన్ ఆ ఉరకుల్ని తన గరుత్మంతుడు ఏం చేశారు, ఆ రెండు భయంకరమైనటువంటి సర్పాలను చూసి ఆ రెండు సర్పాలని కూడా తన యొక్క పక్షంలో రెక్కల్లో ఉన్నటువంటి రజోవృష్టి రజమంటే ఇసుక ధూళి తన రెక్కల్లో ఉన్నటువంటి ధూళి వృష్టిని వర్షంలాగా ఉన్నటువంటి ఆ ధూళిని వర్ష రూపంలో బాగా రెక్కలను విదిలించి వాటి కళ్ళల్లోనికి విదిలించాడు. చేసేటప్పటికీ ఆ ధూళి భయంకరంగా వర్షంలాగా ఎక్కువగా వస్తున్నటువంటి ఆ ధూళి ఈ ఉగ్రభుజంగముల రెండు పాముల యొక్క కన్నుల్లోనూ పడిపోయింది. పడిపోయినట్టు వాటిని అందంబులం చేసి కనపడకుండా కళ్ళు కనపడకుండా అయిపోయింది. వాటిని అందులు చేసి గుడ్డివాటినిగా చేసి వాని శిరంబులు త్రొక్కి వాటి ఆ రెండు పాముల యొక్క శిరము తల మా వాటి యొక్క శిరంబులు
తన కాళ్ళతోటి తొక్కి తొక్కిబట్టి పరాక్రమం దశగా వీరత్వం బయటికి వస్తూ ఉండగా అమృతంబు గారి వెంటనే అవి ఆ అమృతాన్ని సంరక్షిస్తున్న పాముల్ని తన పక్ష రజో వృష్టి చేత అందులుగా చేసేసి గుడ్డివాడగా చేసేసి రెండింటిని కాళ్ళ కింద నొక్కిపెట్టాడు. వెంటనే అక్క వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అమృతాన్ని తీసుకున్నాడు. తీసుకుని గరుడు గగనంబున కగిసి గరుత్మంతుడు గగనము ఆకాశము అంబరము అమ్మా ఆకాశంలోకి ఎగిసి ఎగిరిపోయాడు. ఎగిరి ఉరగల ఎద్దకు వచ్చి ఆ పాముల వద్దకు వచ్చాడు. వచ్చి మరకత హరితంబైన కుశాస్తరమ్మున మరకత మనులు అంటే పచ్చగా ఉన్నటువంటి ఆ కుశాస్తరమ్మున ఈ దర్భల మీద అంటే గడ్డి దర్భలు గడ్డి తెలుసు కదా ఆ దర్భల మీద మెత్తడి దర్భల మీద ఈ అమృతం యొక్క పాత్రను అమృత కలసంబు అమృతం యొక్క పాత్రను మధ్యలో పెట్టాడు. పెట్టి ఎరగులకం చూపి ఇట్లనే ఉరగులు అంటే ఏమని చెప్పుకున్నాం ఆ పాములకి అమృతాన్ని తీసుకొచ్చి ఆ పాములకి చూపించి ఈ విధంగా పలికాడు. ఏమన్నాడు అనిమిష నాద సుగుప్తమైన అమృతము తెచ్చి మీకు నిచ్చితి. అనిమిషనాథుడు అనిమిషనాథుడు అంటే దేవేంద్రుడు ఇంద్రుడు ఇంద్రుడి యొక్క సుగుప్తము ఎంతో రహస్యంగా జాగ్రత్తగా దాచిపెట్టబడినటువంటి అమృతము తెచ్చి అమృతాన్ని తీసుకొచ్చాను నేను ఇంద్రుని యొక్క పర్యవేక్షణలో ఎంతో జాగ్రత్తగా రహస్యంగా జాగ్రత్తగా దాచిపెట్టినటువంటి అమృతాన్ని తీసుకొచ్చి మీకు ఇచ్చితి మీకు ఇస్తున్నాను. అస్మజ్జనని దాసిమవాసను దీనితోటి అస్మత్ అంటే నా యొక్క జనని నా తల్లి యొక్క దాస్యము పోయింది వాసను పోయింది. దినకర పవనాగ్ని తుహిన దీప్తుల కరిగన్ దీనికి దినకరుడు సూర్యుడు పవనము వాయువు అగ్ని తుహిన దీప్తుడు చల్లని దీప్తి ఇచ్చేవాడు ఎవరు చంద్రుడు. వీళ్ళందరూ కూడా సాక్షులు. దీనితో వీళ్ళందరూ సాక్షులుగా ఈ రోజు నుండి నా యొక్క నా తల్లి యొక్క దాస్యం పోయింది ఎందుకంటే నేను మీరు కోరినటువంటి అమృతాన్ని తీసుకొచ్చి మీకు ఇచ్చాను. నా యొక్క ఇప్పటి నుండి కూడా నా యొక్క నా తల్లి యొక్క దాస్యము పోయింది అనసని గరుత్మంతుడు చెప్పాడు. ఇది లెసన్. ఇందులోనూ స్టార్ మార్క్ ఉన్న పద్యాలన్నీ కూడా మీరు కంఠస్థం చేయాలి. ప్రతి పదార్థాలు మీరు చదువుకోవాలి. ఈ స్టార్ మార్క్ ఉన్న పద్యాలు చూస్తే ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ పద్యం చూసుకోండి. ఒకసారి చదువుతాను దాన్ని బట్టి మీరు పాదభంగం లేకుండా చక్కగా కంఠస్థం చేసుకోవడం చూడకుండా రాయడం చేయండి. పద్యాలు బాగా చదవండి. ప్రతి పదార్థాలు చదువుకోండి. రాసి చూసుకోండి తప్పులు లేకుండా. ఆయత పక్షతుండ హతి నక్కుల శైలములెల్లా నుగ్గుగా చేయు మహాబలంబును ప్రసిద్ధియును గల నాకు నీ పనింబాయక వీపునం దవడు బాముల మోవను వారికిం బనుల్ సేయను నేమి కారణము చెప్పుము దీని భయోరుహానన. ఆయత పక్షతుండహతి నక్కుల శైలములెల్లా నుగ్గుగా చేయు మహాబలంబును ప్రసిద్ధియును గల నాకు నీ పనింబాయక వీపునం దవడు పాముల మోవను వారికిం బనుల్ సేయను నేమి కారణము చెప్పుము దీని భయోరుహానన. నెక్స్ట్ పద్యం అమిత పరాక్రమంబును రయంబును లావును గల్గు ఖేచరోత్తముడవు నీవు నీదైన దాస్యము వాపి కొనంగా నీకు చిత్తము కలదేని భూరి భుజ దర్పము శక్తియు నేర్పడంగా మా కమృతంబు తెచ్చి ఇమ్మనిన నవ్విహగేంద్రుడు సంతసంబునన్. ఎంతో పరాక్రమము రయము లావు వేగము లావు ఉన్నటువంటి ఖేచరోత్తముడు పక్షుల్లో శ్రేష్ఠుడవు నీవు నీదైన నీ యొక్క దాస్యము వాపికోనంగా తీసేసుకోవాలి అనే చిత్తము కలదేని నీకు మనసు ఉంటే భూరి భుజ దర్పము శక్తియు నేర్పడంగా గొప్పదైనటువంటి భూరి గొప్పదైనటువంటి భుజ గర్వము శక్తి మాకు కలిగే విధంగా మాకమృతము తెచ్చి ఇవ్వు మాకమృతము తెచ్చి ఇమ్మనిన
మాకు అమృతము తెచ్చి ఇవ్వు అనిన ఆ మాటలు చెప్పినటువంటి ఈ పాములతోటి అవ్యహగేంద్రుడు ఆ ప్లస్ విహగేంద్రుడు అవ్యహగేంద్రుడు తెక్సంది ఆ గరుత్మంతుడు సంత సంభూనన్ ఎంతో సంతోషంతో ఇది దీని యొక్క భావం సంతోషంతో వాళ్ళ మాటలు విన్నాడు. ఈ పద్యం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. అమిత పరాక్రమంబును రయంబును లావును గల్గు కేచరోత్తముడవు నీవు నీదైన దాస్యము వాపికొనంగా నీకు చిత్తము గలదేని భూరి భుజ దర్పము శక్తియు నేర్పడంగా మాకమృతము తెచ్చి ఇమ్మనిన నవ్విహగేంద్రుడు సంతసంబునన్. పద్యాలు ఇవి బాగా చదవండి, కంఠస్థం చేయండి, ప్రతిపదార్థాలు కూడా బాగా చదవండి.